కర్నూలు జిల్లా ఎమ్మిగునూరు కోఆపరేటివ్ స్టోర్స్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీపై విమర్శలు చేశారు. స్థానిక ట్యాంక్ బండ్ రోడ్లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్గా షబీర్, డైరెక్టర్లుగా భీమిరెడ్డి, దాసప్పలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ కొత్తగా చైర్మన్ గా ఎన్నికైన షబీర్ కు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు వైసీపీను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ పాలన మొత్తం అవినీతిమయమని, మూడు రాజధానుల ద్వారా చంద్రబాబు అవినీతి మొత్తం బయటపడుతుందనే భయంతోనే చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ యూత్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్మురాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్ట రంగయ్య తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గా నియమించడానికి కారణమైన మా పెద్ద ఎమ్మెల్యే గౌరవనీయులు లెజెండ్ శ్రీ చెన్నకేశ్వరరెడ్డి గారికి మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రైతు బిడ్డ లెజెండ్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తానని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. శ్రీ మధ్యమాలతో సత్కరిస్తున్న ఎమ్మెల్యే గారిని, ప్రసిద్ధి గారిని, వాళ్ళ మామగారు ఆయన షఫీర్ మామగారు ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో మన కర్నూలుకి హైకోర్టు రాజధాని, లా రాజధానిగా, న్యాయ రాజధానిగా, అదేవిధంగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నము ఎగ్జిక్యూటివ్ కార్యస్థానంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బస్సు యాత్రని పెట్టి అన్ని అబద్ధాల మాటలు చెప్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కించపరుస్తూ మాట్లాడుతూ పోతూ ఉన్నారు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలా. ముఖ్యంగా వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రజలకి అందరికీ నిజాం తెలియజేసిన అవసరం ఉంది. కాబట్టి మనము బాగా జాగ్రత్తగా ఉండి ఇవన్నీ గమనించాలా. అదేవిధంగా అభ్యర్థులకి అందరూ బాగా తోడ్పాటిచ్చి ఎమ్మెల్యే మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించేలా అందరి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాల్సిందిగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.